కుటుంబానికి చెందిన వారు అప్పటి వరకు అందరితో టచ్లోనే ఉన్నారు. కూతురుని పై చదువుల కోసం హైదరాబాద్లోని కళాశాలలో చేర్పించేందుకు భార్య కూతురుతో పాటు కారులో బయలుదేరారు. అయితే ఇంటి నుంచి బయలుదేరిన వారు గమ్యస్థానానికి మాత్రం చేరుకోలేదు. అసలు వారు ఎక్కడికి వెళ్ళారు? ఆ నెక్స్ట్ డే నుంచే ఫోన్ సిగ్నల్స్ కట్ అవ్వడం వెనుక ఉన్న మిస్టరీ ఏంటి? అసలు వారికి జరిగింది ప్రమాదమేనా? నెల రోజుల్లో ఆరుగురి ప్రాణాలను బలి తీసుకుంది ఆ కెనాల్. ఎవరైనా ఒక్కరు ప్రమాదవశాత్తు చనిపోతేనే వెంటనే చర్యలు తీసుకుంటారు అధికారులు. కానీ అక్కడ వరుసగా జరుగుతున్న ప్రమాదాలతో ఎవరో ఒక్కరు చనిపోతున్నప్పటికీ అధికారులు మాత్రం చర్యలు తీసుకోవడం లేదు. ఎంతోమంది ప్రాణాలను బలి తీసుకుంటున్న ఆ కెనాల్ మరెక్కడితో కాదు, కరీంనగర్లోని కాకతీయ కెనాల్. కరీంనగర్లోని బ్యాంకు కాలనీలో నివాసముండే నారెడ్డి రాధ, సత్యనారాయణరెడ్డి దంపతులకు ఒక కొడుకు, కూతురు ఉండగా కొడుకు శ్రీనివాసరెడ్డి 4 ఏళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. రాధ పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి సోదరి. ఆమె ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పనిచేసేది. రాధ భర్త సత్యనారాయణరెడ్డి నగరంలో ఓ ఫర్టిలైజర్ షాప్ను నిర్వహిస్తున్నాడు. కూతురు వినయశ్రీ డాక్టర్ చదువుతుంది. నిజామాబాద్లోని ఓ మెడికల్ కళాశాలలో బీడీఎస్ పూర్తి చేసింది. వినయశ్రీ ఉన్నత చదువుల కోసం జనవరి 26న తండ్రి సత్యనారాయణ హైదరాబాద్ వెళ్ళొచ్చాడు. కూతురును అక్కడే ఉంచేందుకు గది, వసతి, ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేసి అదే రోజు రాత్రి తిరిగి కరీంనగర్కు వచ్చాడు. ఆ మర్నాడు కూతురును హైదరాబాద్లో దించి రావడానికి భార్య రాధతో కలిసి కారులో బయలుదేరాడు. సత్యనారాయణ కుటుంబం వెళుతున్న కారు ప్రమాదవశాత్తు కాలువలో పడింది. అయితే అప్పటినుంచి కారు కెనాలలో పడిపోయిన విషయం ఎవ్వరికీ తెలియదు. అయితే ఈ నెల 17వ తేదీ వరకు కెనాలలో కారు పడిపోయిన విషయం ఎవ్వరికీ తెలియదు. 2 రోజుల క్రితం బైకుపై వెళుతున్న దంపతులు ఇదే కెనాలలో పడటంతో భర్తను స్థానిక పోలీసులు రక్షించగా భార్య కెనాలలో నీట ఉద్రిక్తతకు కొట్టుకుపోయి 5 కిలోమీటర్ల దూరంలో శవం లభ్యమైంది. అయితే వారి ద్విచక్ర వాహనాన్ని పోలీసులు వెలికితీసే క్రమంలో నారెడ్డి సత్యనారాయణరెడ్డి కారుతో పాటు వీరి మృతదేహాలు బయటపడ్డాయి. కారు నంబరు ఆధారంగా మృతులను పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి సోదరి బావ మేనకోడలుగా పోలీసులు గుర్తించారు. అయితే 27వ తేదీ నుంచి కనపడకుండా పోయిన సత్యనారాయణ కుటుంబం సభ్యుల కోసం ఎవరూ పోలీసులకు ఫిర్యాదు చేయలేదు, వారి గురించి ఆరా తీయలేదు. మరోవైపు కుమార్తె వినయశ్రీ విషయంలో స్థానికంగా వారి ఇంటి దగ్గర ఉండే ఓ యువకుడితో గొడవలు జరుగుతున్నాయి. వినయశ్రీని తనకు ఇచ్చి పెళ్లి చేయాలని తరచూ సదరు యువకుడు ఇబ్బందులకు గురి చేసేవాడని, అతడితో వేగలేకనే వినయశ్రీని హైదరాబాదులో ఉంచడానికి హైదరాబాదు బయలుదేరగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సత్యనారాయణ కుటుంబం ప్రయాణిస్తున్న కారు ప్రమాదవశాత్తు కాలువలో పడిందా, లేక ఎవరైనా వారందరినీ హతమార్చి కారును కాలువలో పడేశారా, లేదా ఆ యువకుడి వేధింపులు భరించలేక వారు అందరూ ఆత్మహత్య చేసుకున్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక సత్యనారాయణరెడ్డి ఇంటి తాళం పగులగొట్టి ఉండటం, గతంలో నారెడ్డి సత్యనారాయణరెడ్డికి పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి బంధువులకు భూమి విషయంలో వివాదం నడుస్తుండడం వంటి అంశాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.
చనిపోయి ఉండడం గుర్తించడం జరిగింది. ఈ కారు నంబర్ ఆధారంగా మేము ఎంక్వైరీ చేస్తే ఈ సత్యనారాయణ రెడ్డి గారి పేరుని ఉన్నట్టు తెలిసింది. విషాదం ఏంటంటే వీరు పెద్దపల్లి ఎమ్మెల్యే గారికి ప్రయాణ సిస్టరు, తర్వాత వారి బావగారు, వారి కూతురు ఇందులో దురదృష్టవశాత్తు చనిపోవడం జరిగింది. కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. ఈ ప్రమాదం ఎట్లా జరిగింది అనేది కూడా ఇంతవరకు వివరాలు ఏం లేవు. ఈ ప్రమాదం గురించి కూడా ఎంక్వైరీ ఇన్వెస్టిగేషన్ ట్రైనీ ఐపీఎస్ నితికా పంత్ గారు ఈరోజు ఛార్జ్ చేస్తున్నారు. వారు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఇన్వెస్టిగేషన్లో వివరాలు మేము వెల్లడిస్తాం. అంతేకాదు, సత్యనారాయణ రెడ్డి నివాసం ఉండే బ్యాంకు కాలనీకి ఘటన జరిగిన కాకతీయ కెనాల్కు కేవలం 10 కిలోమీటర్ల డిస్టెన్స్ మాత్రమే ఉంటుంది. కేవలం 15 నిమిషాల డ్రైవింగ్లోనే ఈ ఘోరం జరగడం, వారి సెల్ఫోన్లు స్విచ్ ఆఫ్ అవడం కూడా అనేక అనుమానాలకు తావిస్తుంది. 2:27 సాయంత్రం ముందు వెళ్ళాలనే ఆలోచనతోనే కార్లు బయటికి వెళ్ళినట్టు సమాచారం. అనుకున్నటువంటి సంఘటన జరిగి 10 రోజుల నుంచి వారి గురించి ప్రయత్నం చేస్తున్నాం. నాకు తెలిసిన బంధువుల ప్రయత్నం చేస్తున్నాం, కానీ ఇక్కడ మాకు ఎందుకంటే ఇక్కడ మాకు అనుమానం లేదు కనుక అప్పుడప్పుడు వాళ్ళు సంవత్సరానికి ఒకసారి టూర్ వెళ్తూ ఉంటారు. మేబీ వాళ్ళు ఏదైనా టూర్ వెళ్ళుంటారేమో, ప్రయాణానికి వెళ్ళుంటాను, ఎక్కడైనా తీర్థయాత్ర వెళ్ళుంటాను ఆలోచనతో దాన్ని మేము అట్లా ఎదురు చూస్తున్నాం. కానీ ఈరోజు ఇట్లా కార్లో ఉన్నటువంటి శవాల బయటపడటం అనేది చాలా దుఃఖకరమైన విషయం. ఒక ఘటన జరిగిందంటే దాని వెనుక ఖచ్చితంగా ఏదో ఒక కారణం ఉంటుంది. అసలు అది ప్రమాదవశాత్తు జరిగిందా, పక్కా ప్లాన్ ప్రకారమే జరిగిందా అనేది మాత్రం పోలీసుల విచారణలో మాత్రమే తేలనుంది. ఏదేమైనా పలు అనుమానాలకు తావిస్తున్న ఆ కుటుంబం మిస్టరీ కేసును పోలీసులు ఎప్పటిలోగా తెలుస్తారో చూడాలి మరి. సత్యనారాయణ రెడ్డి ఇంటి దగ్గర నుంచి కూడా 17 తారీఖు నాడు జరిగిన సంఘటన ప్లేస్ కాడ కూడా వచ్చాము. అయితే ఈ ప్లేస్ కాడ ఇది మొత్తం కూడా ఎల్ఎండి నుంచి వెళ్ళి వస్తున్న కాకతీయ కెనాలు. ఈ కాకతీయ కెనాలు ఒకవైపు పారితే దాదాపు 15 ఫీట్ల వరకు కూడా లోతులనైతే ఈ వాటర్ అయితే పారుతుంది. అయితే ఈ వాటర్ పారడంతో సత్యనారాయణ రెడ్డి ఈ రాధ అతని కూతురు వినయశ్రీతో కలిసి 27 తారీఖు నాడు కూడా హైదరాబాద్ వెళ్తా అని కూడా వాళ్ళు ఇంటి నుంచి వెళ్ళి 3.5 గంటల సమయంలో మాత్రం ఇంటి నుంచి వెళ్ళి అయితే బయలుదేరారు. బయలుదేరిన అనంతరము 4 గంటల సమయం వరకు అయితే వాళ్ళ ఫోన్లు అయితే స్విచ్ ఆఫ్ అయ్యాయి. అక్కడి నుంచి వెళ్ళి కరీంనగర్ వాళ్ళ ఇంటి నుంచి వెళ్ళి ఇక్కడి వరకు కాకతీయ కెనాల వరకు 10 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఆ వ్యవధిలోనే వాళ్ళు ఆ ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ అవ్వడం జరిగింది. అయితే వాళ్ళు ఇందులో ప్రమాదవశాత్తు పడ్డారా లేకపోతే ఏదైనా సంఘటన చోటు చేసుకోవడం జరిగిందా అనే కోణంలో అయితే ఇంకా పోలీసులు అయితే ఆరాధిస్తున్నారు. దాని నేపథ్యంలో సత్యనారాయణ రెడ్డి మాత్రం అంతకుముందు 26వ తారీఖు నాడైతే వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వెళ్ళి వాళ్ళ కూతురును హయ్యర్ స్టడీస్ కోసం అయితే హైదరాబాద్లో ఉంచుతానని అక్కడ రూమ్ గది అయితే ఒక గది అయితే మాట్లాడడం జరిగింది. అక్కడ అన్ని సెట్ చేసి అక్కడి నుంచి వెళ్ళి సత్యనారాయణ రెడ్డి వాపస్ కూడా వచ్చిన పరిస్థితుల్లో అక్కడ టోల్ ప్లాజా ఆ రోజు వెళుతున్న సమయంలో 26వ తారీఖు నాడు వెళుతున్న సమయంలో టోల్ ప్లాజా వద్ద మాత్రం అతని సత్యనారాయణ రెడ్డికి సంబంధించిన సీసీ ఫుటేజ్ సత్యనారాయణ ఒకడే కారులో వెళ్ళడం జరిగింది. రిటర్న్ కూడా రావడం జరిగింది. ఆ సీసీ ఫుటేజ్ కూడా మనకు రావడం జరిగింది. దాంట్లో క్లియర్గా కూడా సత్యనారాయణ రెడ్డి 26వ తారీఖు నాడు ఒక్కడే పోయిండని క్లియర్గా కనబడుతుంది. 27వ తారీఖు నాడు అయితే వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వెళ్ళి సత్యనారాయణ రెడ్డి, రాధ, వినయశ్రీ ముగ్గురు కూడా కలిసి రావడం జరిగింది. అయితే ఈ కెనాల్లో పడిపోవడం జరిగింది. ఆ సత్యనారాయణ రెడ్డి ఆ రోజు ఏ విధంగా వెళ్ళాడు, అక్కడ ఎట్లా వెళ్ళారనే కోణంలో మాత్రం ఇప్పటివరకు అయితే పోలీసులు దాదాపు సిటీలో ఉన్న సీసీ ఫుటేజ్తో పాటు హైవేలో ఉన్న సీసీ ఫుటేజ్లను కూడా కలెక్ట్ చేస్తున్నారు. దీని నేపథ్యంలో ఇప్పటివరకు మరి సీసీ ఫుటేజ్లు కావచ్చు, ఇన్ని ఆధారాలు సేకరించిన అనంతరం మరి ఇది ఒకవైపు వాళ్ళు ప్రమాదవశాత్తు పడ్డారా లేదా వాళ్ళు ఆత్మహత్య చేసుకుని ఇందులో సూసైడ్ చేసుకుని ఇందులోకి కారు పోయిందా లేదా ఒకవైపు ల్యాండ్ డిస్ప్యూట్స్కి సంబంధించి అక్కడ ఏమన్నా సంఘటనలు చోటు చేసుకున్నాయా, 5 సంవత్సరాల వ్యవధిలో ఇంకేమైనా జరిగిందా అనే కోణంలో అదొకటి తీసుకునే అవకాశం కనబడుతుంది. ఒకవైపు అక్కడ వాళ్ళ స్థానికంగా ఉన్న ఏరియాలో ఒకవైపు ఒక అబ్బాయి అయితే ఈమెను ప్రేమిస్తున్నాడని వేధింపులకు గురి చేయడం జరిగింది. ఆ వేధింపులకు గురి చేసిన అనంతరం అక్కడ ఏమైనా సంఘటనలు చోటు చేసుకున్నాయా లేదా ఇది ఒకవైపు వాళ్ళు ప్రమాదవశాత్తు పడ్డారా లేదా ఇది ఎవరైనా మర్డర్ చేశారా అనే కోణంలో చేసి ఇందులో పడేసి ఉంటారా అనే కోణంలోనైతే ఇంకా పోలీసులు అయితే దర్యాప్తు చేపడుతున్నారు. ఒక దర్యాప్తునైతే అదేవిధంగా కొనసాగిస్తున్నారు. పోలీసులు దీన్ని ఏం జరిగింది, ఏ విధంగా ఉండబోతుందనే కోణం దానిపైన వెల్లడించే అవకాశం అయితే ఇంకా వే